నమస్తే. చెప్పండి ఏం పని చేస్తూ ఉంటారు? ఏం పని కదా నా దగ్గరకు వచ్చారు? ఈ పండుగలు పెద్ద మనుషులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు, లాభం వస్తే ఏ పని అయినా చేస్తాం. ఐసే ఇంతకు వచ్చిన కారణం చెప్పనే లేదు. ప్రత్యేకించి కారణం ఏముంటుంది ఇన్స్పెక్టర్? కొత్త ఆఫీసర్లు ఎవరు వచ్చినా సరే వాళ్ళని వెంటనే కలుసుకోవటం, మంచి చెడ్డలు విచారించడం, ఆత్మీయతను పెంచుకోవడమే మా సంప్రదాయం. ఏ విషయంలో అర్థం ఏమిటంటే చిన్న అగ్రిమెంట్, ఈ పేపర్ మీద చిన్న సంతకం చేస్తే చాలు, వాళ్ళకి 10,000 చొప్పున పంపిస్తాం. అంచనా వేశాను, నాకు అంచనా వస్తుంది. నారాయణ మీ ఇద్దరే కట్టకండి, బొక్కలు వేయడానికి నాకు నిమిషం పట్టదు. కానీ మొదటి వైపు కాపాడించి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. ఇంతవరకు మీరు ఏం చేశారు, ఎలా చేశారు నాకు తెలియదు. ఇక మీద చట్టాన్ని అతిక్రమించి ఒక్క అడుగు ముందు చేశారంటే మీ బ్రతుకులు బజారు పాలవుతాయి. మమ్మల్ని అవమానించడం మా బాస్ సహించడు. చెప్పండి, మీ బాస్ తో చెప్పండి. మీ బాస్ ముందు అతను పంపులు అనుకోండి, నాతో పెట్టుకుంటూ చీల్చి తెలియదని చెప్పండి. ఆ కొండండి కొట్టాలండి. నీ సాధ్యం కాదు పొడుసురా. అరవీర భయంకరుడు, అసమాన సూర్య పరాక్రమంతుడు, అంత చిక్కని తంత్ర మంత్రం మేధావులను సైతం కలగలరాయించిన ఆ బాస్ బైరవ్ కాదు, వాడిని పుట్టించిన గోడు వచ్చిన సర్వాన్ని నిలబడు. ఈ పర్సన్ నీలాంటి అవినీతి పనులను ఆరోగ్యంగా కూడా క్షమించడు. నీలాంటి భోగలను పంపించడం కాదురా బొమ్మండి. ఆ బైరవును నా దగ్గరికి రమ్మనండి, లేదంటే చిన్న నేరం చేసి చూపించమనండి. దాని పంతులు ఎలా ఉంటుందో నేను రుచి చూపిస్తా. అధికారం ఉన్నదే అంత పొగడు పని కురాడు. ఇంతకింత చూపిస్తా. ఇక మీ అంతం అయిపోయింది, మామే చేసుకున్న ఈ చేతులక శాశ్వతంగా లేకుండా చేస్తాం.